నేను ఈ మాట మాట్లాడినప్పుడు అది చంద్రబాబు మీద ద్వేషం, తెలుగుదేశం మీద ద్వేషం అని మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పత్రికలో వార్త గురించి, అది మన మధ్యలో జరుగుతున్నటువంటి దాని గురించి ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చూడండి. నేను చెప్తున్న దాంట్లో నిజమా కాదా? ఇప్పుడు జగన్ మదనపల్లె వెళ్ళబోతున్నాడు. 3 రోజులు ముందు నుంచి స్టోరీలు ఏం రాసుకొచ్చారు? మదనపల్లె వెళ్తున్నాడు, ఆ ఏరియాలో వాళ్ళందరూ బయట తిరగబాకండి, ఎండాకాలంలో మీరు ఇబ్బంది పడతారు, బస్ స్టాండ్లో బస్సులు ఆగిపోతాయి, అలాగే రోడ్లన్నీ ట్రాఫిక్ ఆగిపోతుంది, జనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జనం లేరని ఒక పక్కన రాస్తారు, మరో పక్కన మీరు ఇబ్బంది పడతారు ఇంకో పక్కన రాస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. అదే ఇవాళ ఏదైతే చంద్రబాబు గారి టూరు కొత్తపేట రామచంద్రపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న రోడ్ షోలు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట రామచంద్రపురం నియోజకవర్గంలో జరగబోతున్నాయి. 4 కొవ్వూరు గోపాలపురం, 5 నరసాపురం పాలకొల్లు, 6 పెదకూరపాడు సత్తెనపల్లి, 7 పామర్రు పెనమలూరులో పర్యటించబోతున్నారు. ప్రజాగళం భాగంగా ఇప్పటికే 15 నియోజకవర్గాలు చంద్రబాబు రోడ్ షోలు చేశారు. ఇవి ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్లు ప్రాబ్లం రాదా? అంటే జనం రాకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం రాదు, కానీ జనం వస్తారు కదా, అక్కడికి వెహికల్స్ వేసుకుని వస్తారు కదా, వాళ్ళకి పార్కింగ్ ఓ పక్కన అవసరం కదా, అట్లాగే రోడ్లు ఇబ్బంది అవుతుంది కదా. కానీ అవి రాయమని చెప్పను నేను, ఎందుకంటే ఆ ఏరియాలో మీటింగ్ ఉందని రాస్తే జనాలు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అంత చదువు రానోళ్ళు కాదు, అమాయకులు ఏం కాదు, ఎవరు తెలివి వాళ్ళకు ఉంది. చదువుకున్నోడి కంటే చాకలే బెటర్ అంటారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం చదువుకున్నోడికి రాదు. అట్లాగే ఉంటుంది, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం మనకు ఉండదు. వాళ్ళకి ఆ మీటింగ్ చేస్తే వాళ్ళ టెలవాకర చంద్రబాబు సభ ఉంది, లేకపోతే పవన్ కళ్యాణ్ టూర్ ఉంది, ఇట్లా చెప్పుకుంటారు వాళ్ళే. కానీ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? జగన్ దగ్గర అయితే ప్రాబ్లం ఉంటుంది, చంద్రబాబు దగ్గర అయితే ప్రాబ్లం లేదని, లేకపోతే ఇది కామన్గా కవరేజ్ చేస్తున్నాం, అక్కడే అసలు కన్ఫ్యూజన్.